శ్రీమాతృ నమః. దేవగురు బృహస్పతి వక్రగమనం. ఈ వక్రగతి అనేది ఆయన ధనిష్ట నక్షత్రం మీద వక్రగతిలో వెళ్తూ ఉన్నారు. ఈ వక్రగతి సంచారము ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాయి అనే విషయాన్ని మనం ప్రతి రాశికి విడివిడిగా పరిశీలిద్దాము. దేవగురు బృహస్పతి వక్రగమన సంచారం ధను రాశి వారికి ఎలాంటి ఫలితాన్ని ఇవ్వబోతుంది? మీ రాష్ట్రాధిపతి అయిన గురు భగవానుడు ధనిష్ట నక్షత్రంలో వక్రగమనంలోకి వెళ్తూ ఉన్నాడు. సో ధనిష్ట నక్షత్రానికి అధిపతి అయిన మంగళుడు మీకు మీ రాశికి పంచమాధిపత్యం వహిస్తూ ఉన్నారు మరియు వ్యయాధిపత్యం వహిస్తూ ఉన్నారు. సో పంచమ వ్యయాధిపతి అయిన మంగళుడి నక్షత్రంలో గురు భగవానుడు వక్రించడం అనేది శుభకార్యానికి చాలా చక్కటి అవకాశాలు చేకూరుస్తూ ఉంది. ఏదన్నా మీ ఇంట్లో పెళ్లిళ్ళే కానివ్వండి, గెట్ టుగెదర్సే కానివ్వండి, ధర్మకార్యరీత్యా ఏదైనా డబ్బు ఖర్చు అవ్వడానికి ఛాన్సెస్ కొంచెం ఎక్కువగానే ఉంది. అలానే విద్యార్థులకి చాలా మంచి సమయం. గురు భగవానుడి వక్రగమన సంచారం అనేది విద్యార్థులకి ప్రత్యేకించి ఉన్నత విద్యలు వెళ్ళాలనుకునే వాళ్ళకి, ఫారెన్ ట్రావెల్ చేయాలనుకునే వాళ్ళకి, ఉన్న ప్రదేశంలో అయినా సరే దూర ప్రాంతం వెళ్ళి చదువుకోవాలనుకునే వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా ధనురాశిలో ఉన్న వారందరికీ కూడా గురు భగవానుడి వక్రగమన సంచారం అనేది మంచి రిజల్ట్స్ మీకు డెలివరీ చేస్తూ ఉంది. మీకు చెల్లెళ్ళు తమ్ముళ్ళు ఉంటే కనుక వారి గురించి చింత ఆందోళన కొంత ఎక్కువయ్యే ఛాన్సెస్ కనిపిస్తూ ఉంది. కాంట్రాక్ట్ వర్క్స్ ఎవరైతే చేస్తూ ఉన్నారో వారికి చాలా మంచి సమయము. గవర్నమెంట్ కాంట్రాక్ట్ అవ్వచ్చు, ప్రైవేట్ కాంట్రాక్ట్స్ అవ్వచ్చు, కాంట్రాక్ట్ వర్క్స్ చేస్తున్న వారికి చాలా మంచి సమయము. ధనురాశిలో ఎవరైతే మీడియాలో ఉంటారో, జర్నలిజంలో ఉంటారో, ప్రత్యేకించి ఆ ప్రింట్ మీడియాలో ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా చాలా మంచి సమయం అని చెప్పవచ్చు. గురు భగవానుడి వక్రగమనం అనేది మీకు అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది ధనురాశిలో ఎవరైతే ఉంటారో వారందరికీ. అలానే ధనురాశిలో ఉన్న వాళ్ళకి కొంత స్టడీస్ విషయంలో బాగా ఉన్నా కూడా దూర ప్రాంతం వెళ్ళి చదువుకోవాలనుకున్నప్పుడు నాంచకుండా వెళ్తేనే బెటర్. అంటే ఇప్పుడు సమయం అనేది అనుకూలంగా ఉంది మీరు దూర ప్రాంతానికి వెళ్ళడానికి. సో దూర ప్రాంతానికి వెళ్తే ఎలా ఉంటుందో అక్కడ ఈ ఆలోచనలు ఈ బెంగ వీడి మీరు వచ్చిన అవకాశాన్ని వచ్చినట్టు చక్కగా సద్వినియోగం చేసుకొని విదేశాలు వెళ్ళి చదువుకోవడానికి చాలా మంచి సమయం అని చెప్పవచ్చు. విద్యార్థులు అయితే విదేశాలు వెళ్ళి చదువుకోవడానికి చాలా మంచి సమయంగా ఉంది. అలానే ఎవరైతే ఉద్యోగంలో ఉంటారో, అంటే ధనురాశిలో ఉన్నవారు, ఉద్యోగం చేస్తున్న వాళ్ళు కానివ్వండి, వ్యాపారంలో ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ కూడానండి శుభకార్యం, వాళ్ళ ఇంట్లో ఒక శుభకార్య రీత్యా ధనవ్యయం అనేది కొంచెం ఎక్కువ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తూ ఉంది. ఇండ్లు అంటే గృహప్రవేశం జరగడానికి ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తుంది. ఒక ఇల్లు కట్టుకొని గృహప్రవేశం చేసే ఛాన్సెస్ కొంచెం ఎక్కువగానే కనిపిస్తుంది ధనురాశి వారికి. సో మీ రాష్ట్రాధిపతి అయిన గురు భగవం అంటే వక్రగమనంలోకి వెళ్తున్నాడు కాబట్టి మంచి రిజల్ట్స్, మంచి ఫలితాలు అనేవి మీకు గురు భగవాను నుంచి వస్తాయి. సో మీరు ఈ అనుకూల ఫలితాన్ని ఇంకా పెంపొందింప చేసుకోవడానికి, ప్రతికూలతలు తగ్గింప చేసుకోవడానికి మీరు వీలుంటే కనుక గురుదేవదత్తుల ఆలయానికి వెళ్ళి దండం పెట్టుకొని రావడము, అలానే ప్రతి గురువారం కూడా సాయిబాబా వారి ఆలయానికి వెళ్ళి సాయిబాబాకి నమస్కారం చేయడం వల్ల ఈ ప్రతికూల పరిస్థితులన్నీ తప్పిపోయి అనుకూల పరిస్థితులని చేజిక్కించుకోవచ్చు. శుభం. నమో భగవతే వాసుదేవాయ. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.